భయ్యా, జానీ మాస్టర్ని పోలీసులు ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచి కోర్టు ఏమో 14 డేస్ రిమాండ్లో అయితే పెట్టింది. ఇప్పుడైతే జైల్లో ఉన్నారు. దీని వెనక చాలామంది మాటలు పాదాజాలం అయితే చాలా గట్టిగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏడీ వెనక ఎవరు ఉండి నడిపిస్తున్నారు అనేది అయితే క్లియర్గా తెలుస్తుంది. చాలామంది జానీ మాస్టర్కి సపోర్ట్గా అయితే ఉన్నారు. రీసెంట్గా జరిగింది ఏంటంటే, జానీ మాస్టర్ వైఫ్ మీద కూడా కేసు అయితే పెట్టడం జరిగింది. ఎందుకు అంటే, జానీ మాస్టర్ గారి వైఫ్ వెళ్ళి బాధితురాలు ఇంటికి వెళ్ళి గొడవ అయితే చేయడం జరిగిందంట. సో దాని బేస్ మీద ఆవిడ్ని కూడా అరెస్ట్ చేయాలి అనే తీరుగా జరుగుతుంది, అరెస్ట్ చేస్తున్నారు అని అయితే న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. అండ్ వన్ మోర్, మన దిలీప్ సుంగ్రా గారు కూడా ఏంటి కేసు గురించి చాలా కీలక విషయాలు అయితే చెప్పారు. ఆయన తప్పు చేశాడు కాబట్టి పోలీసులు ఈ కేసుని యాక్సెప్ట్ చేశారు, ఫోక్సో చట్టం కింద కేసు పెట్టారు అనేది ఆయన స్పష్టం చేశారు. ఆవిడ దగ్గర ఎవరైతే బాధితురాలు ఉందో ఆవిడ దగ్గర చాలా ప్రూఫ్స్ అయితే ఉన్నాయి. ఈయన ఏదైతే జరిగింది, ఎలా ఏం చేశారు అనే దాని గురించి ప్రూఫ్స్ అయితే ఉన్నాయని బయటపెట్టడం జరిగింది. దీని ఓవరాల్గా చూసుకుంటే ఇదేదో పెద్ద కుట్రలాగా అనిపిస్తుంది. ఎందుకంటే నాబాబు గారు కావచ్చు, లేకుంటే కొందరు సినీ పెద్దలు కూడా ఈయన జానీ మాస్టర్ గురించి చాలా పాజిటివ్గా ఉన్నారు. బట్ ఇక్కడ చాలామంది చెప్తుంది ఏంటి అంటే, ఇది మిస్టేక్ జరిగింది, తప్పు చేశారు కాబట్టి తనేం మాట్లాడట్లేరు అనే ఇష్యూ గురించి చాలా డిస్కషన్లు అవుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ మీకోసం రెగ్యులర్గా ఇస్తాను. డూ ఫాలో. థ్యాంక్ యూ.